नमस्ते अंडी ना पेर वेंकट रामकृष्ण अंडी मादी गन्नवरं दग्गर आत्कूर अंडी नेनु रैल्वे लो जॉब चेस्तुन्नानु इंतकु मुंदु आर्मी लो चेसि रिटैर अय्यि आ तर्वात रैल्वे लो जॉब चेस्तुन्नानु मा मिसेस की रेंडु सार्लु क्यान्सर वच्चिंदि क्यान्सर वच्चिन रेंडु सार्लु हैदराबाद लो ट्रीट्मेंट तीसुकुन्नामु రెండోసారి క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బంది తలెత్తినప్పుడు మణిపాల్ హాస్పిటల్కి వచ్చానండి. ఇక్కడ ఎవరు తెలియదు అప్పుడు మాకు యాక్చువల్గా. అయినా కానీ అప్పుడు మమ్మల్ని డాక్టర్ సందీప్ గారు ఈఎన్టి, డాక్టర్ ఉదయ కిరణ్ గారు పల్మనాలజీ చూశారు, చాలా బాగా ట్రీట్ చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రాబ్లం తీర్చేశారు, చాలా బాగా ట్రీట్ చేశారు. అప్పుడు ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఉద్యోగరీత్యా కూడా మేము బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మళ్ళీ బెంగళూరులో సేమ్ ప్రాబ్లం తలెత్తింది. మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ చేసేసాము. ఇప్పుడు మాకు అంతగా కన్నడ రాదు. అప్పుడు టీమ్ లీడర్ డాక్టర్ రవీంద్ర మెహతా గారు డాక్టర్ లోకేష్ గారికి పరిచయం చేసి వారి వారి మాటలు అడిగి తెలుసుకుని దాని ప్రకారంగా ట్రీట్ చేసి ఆ తర్వాత రవీంద్ర మెహతా గారు లోకేష్ గారికి అప్పచెప్పారు కేసు. అక్కడ ఉన్నంతకాలం నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాము లోకేష్ గారు ఉన్నంత వరకు. ఆ తర్వాత రీసెంట్లీ నేను 31st May రిటైర్ అయ్యాను. ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫిస్టులా ఫామ్ అయితే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చానండి. చూశారు డాక్టర్ గారు ఉదయ కిరణ్ గారు, డాక్టర్ లోకేష్ గారు. సర్జరీ అది పెద్ద ట్యూబ్ వేశారు, చాలా బాగా జరిగిందండి. ఎంత బాగా జరిగిందంటే మాకు మేము ఆశించిన దానికన్నా చాలా మంచి ట్రీట్మెంట్ జరిగిందండి. మాకు ఇక్కడ ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, హౌస్ కీపింగ్ వాళ్ళు కానివ్వండి, ఇక డాక్టర్స్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా వారి గురించి మాకు తక్కువే అవుతుంది. ఓటీలో కానివ్వండి, డాక్టర్ గారు కానివ్వండి, మేము వారికి జీవితాంతం రుణపడే ఉంటామండి. మేము ఆశించిన స్థాయి కన్నా చాలా బాగా ట్రీట్మెంట్ జరిగింది మాకు. స్టాఫ్ నీలిమ మేడం గారు కూడా వచ్చారు, వెంటనే ఆవిడ అన్నీ చూసుకున్నారు. మాకు అడ్మిషన్ నుంచి ప్రతిరోజు మా బాగోగులు చూసుకుంటా డిశ్చార్జ్ అయినంత వరకు మాకు ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. అట్లానే వార్డులో ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ కూడా పేరు పేరున ఎవరైతే మాకు డీటెయిల్ అయ్యారో వాళ్ళు ఎవరూ కూడా మాకు తక్కువ కాకుండా చూశారు. ఒకవేళ ఎమర్జెన్సీలో ఎవరినన్నా పిలిచినా కానీ వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. మేము ఎవరిని పిలిచినా మాకు ఎవరైతే డీటెయిల్ చేశారో వాళ్ళు చాలా బాగా చూసుకున్నారండి. హాస్పిటల్ చాలా బాగా కాబట్టి ఒక హాస్పిటల్ పరంగా కానీ మాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవండి. చాలా బాగా చూసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి.